సోల్ టాక్ షోలో ఈ ఆదివారం మనతో ఉన్నారు దుర్గారెడ్డి గారు. చెట్లమ్మట మామిడికాయలు చింతకాయలు తెంపుతూ అట్లా స్కూల్కి వెళ్ళేది ఆడుతూ పాడు. చిన్నప్పటి నుంచి భక్తి ఇదేం లేదా? లేదు. ఇంటర్మీడియట్ వచ్చేసరికి విప్లవ భావాలు సాహిత్యం బాగా చదవడం. నా దగ్గర ఒక సీడ్ ఉంది, నేను మీకు ఇవ్వడం, మీ దగ్గర నేను తీసుకోవడం. ఇంటర్మీడియట్లో ఉండగానే నా సీనియర్ నా క్లాస్మేట్స్ రూమ్మేట్స్ కొందరు వెళ్ళిపోయారు విప్లవం యూజీ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. రక్త పిందిర అంటాం పెద్ద పాము, చాలా పెద్ద ఉంటాం. అది చుట్టూ చుట్టూ చుట్టుకొని పడుకుని ఏం లేదు. నేను దాని మీద అడిగేసరికి అది మెత్తగా కదిలేదు. కాదు, నా ఊర్లలో కూడా పాములు కరుస్తుంటాయి కదా మనుషులకి, అడవుల్లో అంత తిరిగిన వాళ్ళకి ఏం కరసవా? అనవసరంగా అకారణంగా ఏ వ్యక్తికి ఏ ప్రాణికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం వాళ్ళకి లేదు. అడవులలో పడుకోవడం అంట ఎట్లా చెల్లి? అడవి అసలు ఒక్కోసారి మున్నాలో అన్నం దొరికేది కదా. విపరీతమైన అనారోగ్యంతో హైదరాబాద్లో అడ్మిట్ అయినప్పుడు దగ్గర బంధువులు పట్టించారు.